అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం తెలుగు వ్యాకరణంలో ఉన్న సమాసములు గురించి తెలుసుకుందాం సమాసములు అనగా రెండు పదముల కలయిక వేరువేరు అర్ధములు గల పదాలు ఒకే ఇచ్చినట్లు ఏకమగుట సమాసము సాధారణంగా సమాసమున రెండు పదములుండును మొదటి పదమును పూర్వపదమనియు రెండవ పదమును ఉత్తర పదమనియు అంటారు ఇప్పుడు సమాసములు ఎన్ని రకములు తెలుసుకుందాం మొదటిగా అవ్యయీభావ భావ సమాసము ద్విగు సమాసము సమాహార ద్విగు సమాసము విశేషణ పూర్వపద కర్మధారే సమాసము విశేషణ ఉత్తర పద సమాసము విశేషణ ఉభయ పద కర్మధారే సమాసము ఉపమాన పూర్వపద కర్మధారే సమాసము ఉపమాన ఉత్తర పద సమాసము అవధారణ పూర్వపద కర్మధారే సమాసము సంభావన పూర్వపద కర్మధారే సమాసము నయీ తత్పురుష సమాసము ద్వంద్వ సమాసము బహుపద ద్వంద్వ సమాసము బహువ్రీహి సమాసము ఇప్పుడు మనం బహువ్రీహి సమాసం గురించి తెలుసుకుందాం అన్య పదార్థ ప్రధానం కలది బహువ్రీహి అనగా సమాసంలోని పదములు అర్థం కాక ఆ రెండింటి కంటే భిన్నమైన మరియొక పదం ప్రధానంగా కలది ఇందు సమాసములోని రెండు పదములలో ఒక పదమును క్రియతో అన్వయింపదు ఉదాహరణకు చంద్రుడు చంద్రుడు చల్లనైన కిరణములు కలిగినవాడు ఇక్కడ కలిగినవాడు అనేది అన్య పదార్థ ప్రధానం అన్య పదార్థ ప్రధానము అనగా వేరే పదానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడం అన్యప్రధానం ఇప్పుడు బహురిహి సమాసమునకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం రాజీవనేత్రుడు అంటే పద్మముల వంటి కన్నులు కలవాడు ఇక్కడ కలవాడు అనేది అన్యపదార్థ ప్రధానం ఇంకా త్రినేత్రుడు మూడు కన్నులు కలవాడు చక్రపాణి చక్రము పాణియందు కలవాడు మరికొన్ని సమాసములు తదుపరి వీడియోలలో తెలుసుకుందాం